సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మంత్రిగా ఉండి సీనియర్ నాయకుడిగా జిల్లా అంతా కూడా పార్టీని ముందుకోవాల్సిన వ్యక్తి నేను. మరి కొంతమంది ఏదో మరి కొన్ని ఛానళ్ళు వేస్తున్నారు బీజేపీ అని, చాలా తప్పది. కొంతమంది అది రాయిస్తూ తెలుసు నాకు, అది జరగదు. ఇలా కేటీఆర్తో కూడా మాట్లాడాను, నేను మాట్లాడి చెప్పినాను. ఏదైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా రూమర్లు. అవి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదు. బీజేపీ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్పినా కూడా అవన్నీ అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి నేను సీనియర్ టీఆర్ఎస్ పార్టీ మంత్రిగా ఉన్నా, నేను జిల్లా అంతా కూడా నడిపినటువంటి వ్యక్తి కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటా. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్ముతా. నాగర్ను ఎమ్మెల్సీ నేను, నా ఒక్కటి కాదు, ఎమ్మెల్సీలు అందరికీ కడిమిసేరి మంత్రి. మరి నేను మంత్రి చేస్తాను. చాలామంది మంత్రులందరూ కూడా, ఎమ్మెల్సీ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను ఏదైతే మరి స్పీకర్ ఉన్నటువంటి మసవాచార్య కూడా ఇలా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి అందరికి ఇన్ఛార్జ్ చేస్తున్నారు. మరి పార్టీ చెప్పిన విధంగా నేను నిజంగా కూడా ఏదైతే మరి మనకి ఇన్ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి నాలుగు అన్ని కాన్సెప్ట్లో వహించాను. మరి అక్కడ మనకి ఇన్ఛార్జ్ చేసినందు వల్ల ఇక్కడ రావడానికి ఏదో రూమర్ చేస్తున్నారు. తప్పకుండా మరి ఈ ప్రోగ్రాంలో ఏదైతే 25 తారీఖు పార్టీ స్థాపించిన రోజు 25 కౌన్సిలర్ మీటింగ్ ఉన్నారు కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ ఉండి ఇక్కడ రావాలంటే రాలేము. పార్టీ ఆదేశాల ప్రకారమే మనం పనిచేస్తున్నాం కాబట్టి మళ్ళీ దాని తర్వాత తప్పకుండా కార్యకర్తల మధ్య ఉంటాం, గ్రామ గ్రామాల్లో ప్రోగ్రామ్ చేస్తాం, పార్టీని ఇంకా ముందుకు. గతంలో కూడా పల్లెపల్లె మహేందర్రెడ్డి అని ప్రోగ్రామ్ అన్నారు, కానీ అది అట్లనే ఉంది అన్న. పల్లెపల్లెకు అన్న దాంట్లో కొన్ని అన్ని మధ్య మధ్య పార్టీ ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఆ కార్యక్రమం దాని లోపల నా కార్యకర్తలకు అందరికీ అసంతృప్తిగా ఉన్నారు. అట్లా ఏం లేదు, ఇప్పుడు చూస్తారు కదా నువ్వే అంటావు, అరే ఎంత బాగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్. కొంత 15 నెలలు ఉండి పల్లె పల్లె పట్న ప్రోగ్రామ్ తప్పకుండా చేస్తాం. ఖచ్చితమైన టైం ఏమైనా ఇస్తారా, ఏ నెల వరకు ఆగండి అంటున్నారు? మే 25 నుంచి పల్లె పల్లెకు పట్నం ఆల్రెడీ మా కార్యకర్తలు అందరూ చెప్పినా, నీకు చెప్పిన చెప్పకుండా ఉండొచ్చు. అన్ని మండలాల్లో కూడా మెసేజ్ ఇచ్చాం, తప్పకుండా పల్లె పల్లె పట్నం మా కార్యకర్తలకు పార్టీని ఇంకా ముందుకునికే నేను ముందు ఉంటాను. ఇస్తున్నా కదా, నేనే ఎమ్మటి ఉంటానని చెప్పేసి భరోసా ఇస్తా. ఎవరు కూడా చెక్ చేయలేదు, ఎవరు ఒకరిద్దరు పైరేకాలు పోయింది తప్ప ఎవరైతే టీఆర్ఎస్ పార్టీని ఎమ్మటి ఉన్నారో అట్లనే ఉన్నారు. అది మీకు తెలుసు, అది నేను ఎక్కువ చెప్పలేదు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, టీఆర్ఎస్ పార్టీ ఇంకా పటిష్టం చేస్తాం. భద్రేశ్వర తాండూరే కాదు, రంగారెడ్డి జిల్లా మొత్తము, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ కానీ, వికారాబాద్ కానీ, పరిగి తాండూరు అన్నింటిలో కూడా మరి ఏదైతే ఉన్నారో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటూ. నిన్న భద్రేశ్వర జాతర జరిగిన సంఘటన గురించి అది ఏం జరగలేదు, అది ఉత్తరం సృష్టించారు. అది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు రాము ఏదన్నాడంటే చెప్తుంటే ఆయన రాము ఇట్లా దొరుకుతున్నా చెప్పాడు నాకు అంతే. కానీ మిమ్మల్ని తోస్తున్నారు అని చెప్పేసి అసలు సందర్భం రాలేదు, సందర్భం రాలేదు.